एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं लंबोदरं विशालाक्षं वन्देहं गणनायकं शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अधस्त्वामराध्यां हरिहर विरिञ्चाधिभिरपि प्रणम्तुं स्तोतुं वा कदमकृतः पुण्यः प्रभवति। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी अयिन ललिता मातकु नमस्करिस्तू कार्तीक मासमु कार्तीक पुराणमु कार्तीक वैशिष्ट्यमु 28వ అధ్యాయము 28వ అధ్యాయం మరి అంబరీషోపాఖ్యానము 4వ భాగము చెప్పుకుంటున్న 4 కాదండి 5వ భాగమే చెప్పుకుంటున్నాము, రేపు కూడా ఉన్నది 6వ భాగము, అంటే 6 భాగాల్లో అంబరీషోపాఖ్యానము చెప్పబడినది అని చెప్పుకుంటూ, మరి విష్ణు లోకము నుండి దూర్వాసుని వెంట సుదర్శనము భూమి మీదకి వచ్చాయి, అంబరీషుని వద్దకు వచ్చాయి, అంబరీషుణ్ణి శరణు వేడాడు దూర్వాసుడు, సుదర్శన చక్రము వచ్చి అక్కడ ఆగినది. ప్రస్తుతము కదా ఇక్కడ మనకి ప్రారంభం కాబోతున్నది. అంబరీషుడు అంటున్నాడండి సుదర్శనుడితో అంటున్నాడు, తిష్ట తిష్ట నమస్తేస్తు సుదర్శన హరిప్రియ బ్రాహ్మణోయం ముదాత్రాహినైనం హంతుం త్వమర్హసి. ఓ సుదర్శన చక్రమా, ఆగు ఆగు, నీకు నమస్కారం అయ్యా. ఈ బ్రాహ్మణుడు నన్ను శరణు వేడాడు, వీనిని చంపుట నీకు తగినది కాదు అని చెప్తూ, అహం జీవంతు దాస్యామి భవతే వధకారిణి. నీవు వధ చేయాలి అనుకుంటున్నావు, ఎవరిని అంటే దూర్వాసుణ్ణి. నీకు ఒక శరీరము కావాలి, అతని స్థానములో నా శరీరమును నీవు తీసుకో, యుద్ధము వద్దు, అతని రక్షించు అని చెప్తున్నాడు. ఇక్కడ అంబరీషుని మాటలు మనకు చూసినట్టయితే శిబి చక్రవర్తి, దధీచి, హరిశ్చంద్రుడు ఇత్యాది ఎంతోమంది దాతలు పుణ్యాత్ముల సరసున అంబరీషుడు కూడా ఉండదగినటువంటి వాడు అని మనకు తోస్తోంది. అది చెప్తూ, నీవు హరికి ఆయుధము కనుక నీవు నాకు నాకు నారాయణుడు దైవము, నారాయణ శ్రీ చేతిలో ఉండేటువంటి ఆయుధమైనటువంటి నీవు కూడా నాకు దైవ సమానము, కాబట్టి నీతో యుద్ధము చేయాలని నేను అనుకోవటం లేదు. నిన్ను నేను బ్రతిమలాడటలేదు, ప్రాధేయపడటలేదు, విన్నవిస్తున్నాను బ్రాహ్మణ్ణి రక్షించమని చెప్పేసి. ఎందువలన అంటే, క్షత్రియస్య నమే యాచన విహితాత్ర స్వయంభువ. బ్రహ్మగారు క్షత్రియులకి యాచించేది విధి ఇవ్వలేదు. ఏమిచ్చాడంటే పాలన రక్షణ, ఒక క్షత్రియుడిగా నా ధర్మము, ఆ పాలనలో అవసరమైతే యుద్ధము కూడా చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను, అంతే తప్ప నేను ఇచ్చాను. కాబట్టి నిన్ను ఎందుకు ప్రాధేయపడుతున్నాను అంటే, నీకు ఎందుకు పిలుస్తున్నాడు, నారాయణ స్వరూప సుదర్శన. నీకు నాకు నీవు సుదర్శనులా కనిపించటం లేదయ్యా, నీలో నా ఇలవేల్పైనటువంటి నారాయణుడు కనిపిస్తున్నాడు. అట్టి నీతో నేను ఎలా యుద్ధము చేయగలను, నిన్ను ఎలా ఎదిరించగలను, కాబట్టి నీకు విన్నవిస్తున్నాను ఈ బ్రాహ్మణ్ణి విడిచిపెట్టమని చెప్పి. నీకు శరీరమే అవసరమైతే నా శరీరాన్ని తీసుకో, అతని శరీర స్థానములు అంటూ, నీవు సమస్త భూతములకు కూడా జయింపశక్యము కానిటువంటి గొప్పవాడివయ్యా, ఈ మాట నాకు తెలుసు, అయినా కూడా నేను క్షత్రియుడు కాబట్టి క్షాత్ర ధర్మముగా నీతో అవసరమైతే, ఈ దూర్వాసుని రక్షించడానికి అవసరమైతే యుద్ధము చేస్తాను. ఇది క్షత్రియుడి యొక్క లక్షణము. ఇది మాకు ఇది బ్రహ్మగారు వరముగా ఇచ్చినటువంటి ఒక వరము అని చెప్తూ, విష్ణువాది దేవతలందరూ కూడా నీ బలమును నా బలమును కూడా చూస్తారు, సమస్త దేవతలు కూడా పైనుండి. నిన్ను ఇప్పుడు భూమి యందు పడవేయచగలరు నా బాణశక్తితోటి అని చెప్తూ ఇంకా చెబుతున్నాడు, నీవి జీవించి ఉండి హరిహస్తమందు నివసించి
కోరుకున్నట్లయితే శరణాగతుడైనటువంటి ఈ బ్రాహ్మణ్ణి రక్షించవయ్యా. ఇతి స్తుత్యా అతి సంతుష్ట ఆహేదంతం సుదర్శనం అత్తస్తస్య పరీక్షార్థం కోపావిష్ట ఇవ స్థితః. రాజుగారు ఈ విధంగా సుదర్శుణ్ణి ప్రార్థించిన వెంటనే సంతోషించినటువంటి వాడవైనప్పటివంటి సుదర్శనుడు ఆయన రాజుగారిని చిన్నగా పరీక్షించదలుచుకున్న వాడై ముఖములో నవ్వుముఖము పెట్టకుండా కోపముగానే పెడుతూ మహారాజుతోడు సుదర్శనుడు ఇంకా ఇలా అంటున్నాడయ్యా. ఏమని అంటే, మయా హతం యజ్ఞానీషే మధుం కైటభ సంయుతం. ఈ సుదర్శన చక్రము యొక్క చేతిలో మధుకైటభులు అనే రాక్షసులు సంహరించబడ్డారు. అనేక మంది రాక్షసులు కూడా సంహరించబడ్డారు. అంచేత సంహరించడానికి ఇది భయపడే చక్రము కాదు అని చెప్తూ ఇంకా చెప్తున్నాడు. అస్య దూర్వాస కోపాద్భ్రుకుటీ కుటిలం ముఖం మాం విహాయ జగత్యస్మిన్ పురుషో వీక్షితుం క్షమా. ఏమయ్యా, ఈ దూర్వాసుడు ముఖంలో కోపము తప్ప ఇంకేమైనా ఉన్నదయ్యా? ఈయన ఎవరినైనా రక్షించాడయ్యా? ఎవరికైనా వరాలు ఇచ్చాడయ్యా? చెప్పించడం తప్ప ఈయన ఇంకేమైనా తెలుసయ్యా అంటూ చెప్తున్నాడు. ఇంకా ఈ దూర్వాసుని గురించి ఇక్కడే మనం చెప్పుకోవాల్సినటువంటి గొప్ప మంచి విషయం ఒకటి ఉందండి. దూర్వాసుడు చెప్తున్నాడు, ఈ దూర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయ్యా అని చెప్తూ అత్రి అనసూయల యొక్క కుమారుడు అని చెప్తున్నాడండి. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరము వలన అనసూయకు వారు ముగ్గురు కూడా చంద్రుడు, బ్రహ్మ వరము వలన చంద్రుడు, విష్ణువంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దూర్వాసుడు జన్మించడం జరిగిందండి. దూర్వాసుడు అనసూయక గర్భములో ఉన్నటువంటి సమయములో హేహే అనేటటువంటి ఒక రాజు ఆమె యొక్క గర్భము మీద దుష్టప్రయోగము చేయగా ఆ గర్భము నశించే స్థితి వచ్చినప్పుడు వరమిచ్చినటువంటి పరమేశ్వరుడి అనసూయ యొక్క శరీరములు ఆ గర్భస్థానములోనికి వెళ్ళి దూర్వాసుడుగా బయటికి వచ్చాడు. అంచేత సాక్షాత్తు ఈ దూర్వాసుడు ఎవడో కాదండి, పరమేశ్వరుడు. పైగా బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి, బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి వాడు. అంచేత ఈయన శంకర బ్రహ్మ స్వరూపులు. పైగా ప్రస్తుతము మరి విష్ణు భక్తుడైనటువంటి అంబరీషుని యొక్క ఆస్థానములో ఉన్నాడు. ఆయన కూడా అంబరీషుని యొక్క విష్ణు భక్తిని పరీక్షిస్తున్నాడు. ఈ సందర్భంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురించి మరి మనం చిన్న విషయం ఒకదాన్ని ఇక్కడ మనం చెప్పుకోవలసి అయితే ఉన్నది. కలియుగము యుగాంతము అయిపోయింది, మళ్ళీ యుగమ ప్రారంభమైనది. బ్రహ్మగారు యోగ నిద్ర నుండి ప్రణవము చేస్తూ కళ్ళు తెరిచి చూశాడు. చీకటి తప్ప ఆయనకి ఏమీ కనిపించలేదుట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తి దగ్గరికి, నాభి, ఆయన నాభి నుంచి పుట్టాడు కాబట్టి విష్ణువుని చేరుకున్నాట. అక్కడ ఆయన కూడా క్షీర సముద్రంలో యోగ నిద్రలో ఉన్నటువంటి వాడై బ్రహ్మను చూసి కళ్ళు తెరిచిన వాడై, తండ్రి మన స్థితి ఏమిటి అని అడిగితే ఆయనకు కూడా నాకు ఏమీ తెలియటం లేదు అని అన్నారట. అప్పుడు ఇద్దరూ కూడా బయలుదేరి శంకరుడి దగ్గరికి వచ్చారండి. శంకరుడి దగ్గరికి వచ్చేసరికి కూడా ఆయన కళ్ళు మూసుకుని ఆ రజిత పరమమ్మ పైన ఓం నమ శివాయ ప్రణవమ్మ చేసుకుంటూ కూర్చున్నట్ట. ముగ్గురు స్థితి ఒకలాగే ఉంది, ఏమీ తెలియట్లేదు. తమ స్థితి ఏమిటో తెలుసుకోవటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా 14 లోకాలు తిరుగుతూ ఉన్నారటండి. ఎంతకాలము తిరిగినా వారికి ఏమీ తెలియలేదు, ఏమీ కనిపించలేదు. ఈ చిన్న పరమాణు మాత్రంగా కూడా వాళ్ళకి ఏమీ తెలియలేదు. అటు స్థితిలో ఆకాశములో చిన్న మెరుపలా వచ్చి అమ్మవారు ఆకాశవాణిగా మాట్లాడారట. మీరు ముగ్గురు నాతోటి రండి అని చెప్పేసి అని చెప్పడమే కాకుండా అమ్మవారు 14 లోకాల నుండి పైలోకమైనటువంటి సత్యలోకము నుండి ఆ పైన ఉన్నటువంటి సత్యలోకానికి తీసుకువెళ్ళారట. అక్కడ అమృత సముద్రములో చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నారటండి.
ఎంత చక్కగా ఉన్నారంటే అక్కడ చెబుతున్నారు అమ్మవా అసలు ఈ తేజోపుంజము అక్కడికి వెళ్ళి ఆ తేజోపుంజములో కలిసిపోయిందిటండి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆ లోకాన్ని ఆ కాంతులను చూసి విస్మయులయ్యారటండి లోపలికి వెళ్ళారట లోకలకి వెళ్తే అక్కడ ఎంతో మంది తమ స్వరూపములో ఉన్నటువంటి విష్ణువులు ఎంతో మంది బ్రహ్మలు ఎంతో మంది శంకరులు కని సమస్త దేవతలు అందరూ కనిపించారటండి ఆ కనిపించడమే కాదు ఎలా ఉందంటే చెప్తున్నాడండి శ్రీ చక్రాఖ్య సురమ్య దివ్య నగరే చింతామణి మందిరే మధ్యేహై మమహర్ఘరత్న కచితే సింహాసనే సంస్థితాం అమ్మవారు శ్రీచక్రాకార్యములో క్రమంలో ఉన్నటువంటి వింధ్య పర్వతి మధ్యలో ఉన్నటువంటి ఆ అమృత సముద్రములో ఉన్నటువంటి చింతామణి గృహములు మధ్యలో సింహాసనం మీద తేజో రూపములు అమ్మవారు కూర్చుని వారికి కనిపించారటండి అమ్మవారు ఎలా ఉన్నారంటే ఇంకా శ్రీమత్ పంచదశాక్షరాన్విత మనో సౌభాగ్య విద్యేశ్వరీం మరి శ్రీమాత దాంట్లో చెప్పినటువంటి 15 అక్షరాల బీజాక్షరములతో అమ్మవారు రుద్రాక్ష పట్టుకుని ఆమె జపం చేసుకుంటూ ఉన్నారటండి అదే కాదండి ఆవిడ ఇంకా చెప్తున్నారు శ్రీకంఠార్పిత పత్రగండయుగళాం సింహాసనధ్యాసినీం ఆమె కూర్చున్న సింహాసనానికి 2 సింహపు తలకాయలు ఉన్నాయటండి ఆమె 2 చేతులు కూడా దాని మీదే పెట్టుకున్నారట ఆమెకి ఇంకా చెప్తున్నారు ఆమె యొక్క రత్నాలంకృత హేమ చంద్రమకుటాం ఆమెకి బంగారపు కిరీటం ఉంటే అందులో నవరత్నాలు పొదిగితే ఆ నవరత్నాలతో వచ్చిన కాంతులతో 14 లోకాలు విరాజిల్లుతున్నాయి అని చెప్తున్నారండి అదే కాకుండా ఇంకా చెప్తున్నాడు సర్వాంగ భూషోజ్వలాం బింబోస్త్రీం అప్పుడే కస్తూరి తాంబూలం వేసుకున్నటువంటి ఆమె నోట్లోంచి సుగంధ పరిమళ ద్రవ్యాలు వాసనలుగా వస్తున్నాయటండి ఆమె నవ్వు ఎలా దర్హాస దీప్త వదనాం దర్హాసముతో ఆమె చిన్ముద్రతో ముఖం ఉందిటండి నీలాలకాం నల్లని కురులు సుస్తనీం మీనాక్షీం శివసుందరీం అటువంటి అమ్మవారు ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితి లయ తిరోధర సంహారములు అనేటటువంటి 5 కృత్యములలో 3 కృత్యములు ఇచ్చి అమ్మవారు పాలన చెయ్యమని చెప్పి అమ్మవారు ఆజ్ఞతోటి పాలన జరుగుతోందండి అంచేత ఇక్కడ మరి చక్కటి రోజు అమ్మవారి ప్రార్థన చేసుకుంటున్నాం అమ్మవారి యొక్క మహత్యాన్ని మనం ఎంతో కొంత ఏదో ఒక రూపంలో చెప్పుకోవాలి కాబట్టి చెబుతూ ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం అటువంటి శివస్వరూపుడైనటువంటి అనసూయాతనుడైనటువంటి దూర్వాసుడు గురించి ఇప్పుడు చెప్తున్నాడండి ఏమిటంటే శంకరుని వలన క్షత్రియ సంహార కారకమైన తేజస్సు సంభవించినది ఎందుకంటూ చెప్తున్నాడండి సుదర్శుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు శివుని యొక్క శక్తి కానీ బ్రహ్మ యొక్క శక్తి కానీ బ్రహ్మ శంకరుల ఇద్దరు యొక్క శక్తి కానీ నన్ను ఓడించటానికి సరిపోదు అని చెప్పేసి సుదర్శనుడు చెప్తున్నాడు దానికి ఉదాహరణగానే మనం దూర్వాసుడు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఇద్దరు వంశతో పుట్టినటువంటి దూర్వాసుడు అంత శక్తి సంపన్నుడు కూడా అయ్యి ఉండి కూడా ఇక్కడ ఆయన తన ఆధిక్యాన్ని నష్టపోవటమే కాకుండా శరణు జొచ్చి ఉన్నాడు అని చెప్తూ ఇంకా సుదర్శనుడు చెప్తున్నాడు బ్రహ్మ శంకరుల 2 తేజస్సులు కలవాళ్ళని నేను చాలా మందిని చూశాను వారు ఎవరు కూడా నన్ను జయించలేకపోయారు అని చెప్తూ ఓ రాజా నీ క్షేమం కోరి చెప్తున్నాను ఎందువలన అంటే నీవు బలమైన వానితో బలహీనుడు యుద్ధం చేయడం అనేది మూర్ఖత్వం అని చేత నువ్వు నాతో యుద్ధం చేసి గెలవలేవు అని చెప్పేసని సుదర్శనుడు ఆ అంబరీషునితో హరిభక్తుడైనటువంటి నారాయణ ప్రియుడైనటువంటి అంబరీషునితో చెబుతున్నాడు అనవసరముగా ప్రాణాలు పోగొట్టుకోకు అనవసరమైనటువంటి దానికి నువ్వు రాబు అరో భక్త స్వమిత్యేత మృత్వాతే క్షాంతవాన్ వానహం అంటూ ఇంకా చెప్తున్నాడు ఇది ఈ సుదర్శుని యొక్క మాటను నువ్వు తక్కువగా తీసుకోవద్దు అని చెప్పేసి అని చెప్తూ ఇంకా కళ్ళెర్రది అంబరీషుడు ఆ సుదర్శనుడి మీద అలా అనేసరికి కోపం వచ్చినటువంటి వాడి కళ్ళెర్ర చేశాడండి ధనుర్బాణాలను తీశాడండి రాజుగారు కదండి చెప్పాడు బ్రహ్మగారు మాకిచ్చిన వరము క్షాత్రము అని చెప్పేసని
దాన్ని ఆయన నిరూపించుకోవటానికి ఏం చేస్తున్నాడో చూడండి. నా దేవునకు ఆయుధమును నువ్వు, నిన్ను నేను అవమానపరచాలని కానీ ఓడించాలని అనుకోవటం లేదు. అయినప్పటికీ నీ ఉత్తేగించి యుద్ధానికే వస్తే, యుద్ధమే చెయ్యాలి అనుకుంటే నేను యుద్ధములో నిన్ను ఓడించి తీరుతాను, నిన్ను నేలపై పడేలాగా చేస్తాను అని చెప్పేసని ఆయన అంటున్నటువంటి వాడి ఇంకా చెప్తున్నాడండి. నీవు ఇట్లు వారిద్దరికీ సంవాదం జరిగింది. 24 బాణాలు నమస్కారముగా మరి అంబరీషుడు మరి ఆ సుదర్శనుని పాదముల వెంట వేశాడు. ఆయన సంతోషించినటువంటి వాడే సుదర్శనుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సుదర్శన ఇప్పుడప్పుడు స్తోత్రం చేస్తున్నారండి. ఇట్లు పలిగినటువంటి వాడే ఆ సుదర్శనుడు కూడా సంతోషించినటువంటి వాడే ఎదురుగా ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు. ఆ దర్శనాన్ని మరి అటు అంబరీషుడు ఇటు దూర్వాసుడు కూడా చూసినటువంటి వారి చక్కగా ఆయన పేర స్తోత్రం చేశారండి. అష్టకం జ్వాలాకరాళం నిఖిలైరసహ్యం దైత్యై సదేవై రవిరూపమేతత్ సేహే వరాసః కథ మధ్యత్సాహం విద్యుశ్చతాదప్యధి కాత్మకాంతిః బింబం రవేరగ్ని సహస్రయుక్త మావర్తకోటిరపి కురుద్వత్ర యద్యావజాతై న భవే కథం చిద్రూపం పరం తే అఖిలమర్ధకస్య దంష్ట్రాకరాళం వదనం త్వదీయం వైహ్నిన్వమత్ సర్వత ఏవ దిగ్భ్యం దంష్టం చ శక్తః కతమోపి వీరో దేవాసురాణాం అధిపః పరోవ యద్యత్ర విద్యుత్ రవిరశ్మిమాలా భవేయుః దేరేకత్ర కరాళ రూపాః తథాపి తే తేజసినావగమ్యాః సర్వస్య తేజోభిః భవే పరేశ భవం తమాశ్రిత్య సదా కరాళం విష్ణుస్త్రిలోకే స్థిత ఏ ప్రవృత్తః న జీయతే కైరపి భూరి సత్వైః దేవైః పరైర్వా రిపుతాం ప్రయాతైః నమోస్తు తే దైత్య వినాశాయ తదైవ భక్తిస్య చ రక్షణాయ విష్ణోరనంతద్యుతిదీపితాయ ప్రాణప్రయాణాత్తిహరాయ మేధ్య ఇతి స్తువంతం రాజానం భూమౌ నిపతితం తథా ఉద్ధాయ ప్రేరయామాస స్వస్తితే స్త్వితి కీర్తయం ఇదం సుదర్శన స్తోత్రం త్రిసంధ్యం యః పఠే శుచిః సర్వాపద్భ్యో విముచ్యేత చిరం సుఖమవాప్నుయాతు అని చెప్తాం. మరి సుదర్శన అష్టకాన్ని అప్పటికప్పుడుగా అంబరీషుడు దూర్వాసుడు చదివినటువంటి వారై ఈ స్తోత్రానంతరము మరి ఆ రాజుగారు వెళ్ళి సుదర్శుని పాదముల పైన పడ్డాడట. ఈ సుదర్శన చక్రం యొక్క స్తోత్రములో ఏమి చెప్పబడిందంటే, నీవు జ్వాలలతే భయంకరమైనటువంటి వాడు, సుదర్శనుడు పేరు చెబితేనే దేవదానవులందరూ కూడా భయపడతారు, 100 మెరుపుల కంటే నీవు కాంతివంతుడవు, మేము చిన్న రాయి లాంటి వాళ్ళము, నీ ముందు మే ఎంత వారము, సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె ప్రకాశిస్తున్నటువంటి నీవు ఎక్కడ, సమస్త దానవులను సమస్త దుష్టులను సంహరించే శక్తి సంపన్నుడవైన నీవు ఎక్కడ, నీతో మేము యుద్ధము చెయ్యుట ఏమిటి అంటూ ఇంకా చెప్తున్నాడు. కోరలతో కూడి భయంకరమైన దశ దిక్కులను అగ్నులను బయల్పుచ్చుతున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బకు దేవుడు కాదు రాక్షసుడు కాదు ఎవ్వరూ తట్టుకోలేరు, అటువంటి నిన్ను మేము శరణు వేడుతున్నాము అనే కాదు, మెరుపులు సూర్యుని కిరణాలు మొత్తము భయంకరాకారమైనటువంగా ఉన్నటువంటి నీ తేజస్సు అటువంటి తేజస్సు కలిగిన నీకు నమస్కరిస్తున్నామయ్యా సుదర్శన. అదే కాదు విష్ణు భయంకరాకారమైన నిన్ను ఆశ్రయించి 3 లోకములను పాలిస్తున్నావు నువ్వు నారాయణుని యొక్క ఆజ్ఞతో, నీతో విరోధించి నీతో యుద్ధము చేసి మేము గెలవగలమా, శరణు శరణు. అంతేకాకుండా నమోస్తుతే దైత్య వినాశకాయ, దైత్యులను నశింపజేసేటటువంటి వాడవు,
తదైవ భక్తస్య చ రక్షణాయ. అదే సమయంలో భక్తులను నారాయణుడు ఎలా రక్షిస్తున్నాడో నువ్వు కూడా అలాగే రక్షిస్తున్నావయ్యా అని చెబుతూ ఇంకా చెప్తున్నాడండి. ఇట్లు స్తుతించినటువంటి రాజు ఆ అంబరీషుడు ఆయనకి సాక్షా నమస్కారం చేయగానే సుదర్శనము అనే చక్రము నుండి ఒక తేజోపుంజముగా మానవ రూపములో సుదర్శనుడు ప్రత్యక్షమయ్యాడటండి. అవ్వటమే కాకుండా రాజుగారిని ఆశీర్వదించాడు. ఇదం సుదర్శనం స్తోత్రం సిదంజం యాప్పడే శుచి అని చెప్తూ యశృణోతి మధ్యాయ సకృద్వామన స్వమానవ కలౌ స సర్వత్ర సుఖం ప్రాప్యం తతో యాతి సుభగం అని చెప్తూ ఆ సుదర్శనుడు మానవ రూపంలో వచ్చి రాజుగారిని ఆశీర్వదించిన వాడి మాయమైపోయాడటండి. ఆ విధంగా సుదర్శన్ నుండి నారాయణ నుండి శాపముల నుండి రాజుగారు బయటపడ్డారు. మరి సుదర్శన్ నుండి దూర్వాసుడు బయటపడ్డాడు. ఇద్దరు భక్తులకు కూడా దుష్టశిక్షణ లేకుండా శిష్టరక్షణ చేసి నారాయణుడు బయటపడ్డాడు. కార్తీక పురాణములు 28వ అధ్యాయములు మరి ఈ కార్తీక వైశిష్యములు అంబరీషుని యొక్క సుదర్శను యొక్క మరి స్తోత్రములను మంచి విషయాలను ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఈ ఇంతటితో దీన్ని విరమింపజేస్తూ స్వస్తి చెబుదామండి. ఇది స్కాంద పురాణే రేవాకాండే కార్తీక మహాత్మ్యే అష్టావింశోధ్యాయ. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.